వసంతవల్లరి వీణులతోనూ వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథ కిటికీ వింటారు. ఆ కిటికీ చిన్నదే కావచ్చు, దాని ఊచలు తుప్పు పట్టుండొచ్చు, దాని తలుపులు చెదలకు కొద్ది కొద్దిగా ఆహారం అవుతూ ఉండొచ్చు, సున్నంతో చేసిన దాని మూలలు పెచ్చులు రాలుతుండొచ్చు. అయినా సరే దాని ఉపయోగంలో ఏ లోపమూ కనిపించటం లేదే. పెద్ద పెద్ద పాలరాతి భవంతులకు అమర్చిన గాజు కిటికీలు చేసే పనిని అది కూడా చేస్తోందే, మరెందుకు దాన్ని మూసేయడం? దాన్ని మూసేయడం అంటే నన్ను జీవన సమాధి చేసేయడమే. నా చీకటి బతుకులో ఇంత వెలుగు నింపుతున్నది అదే. నాకు లోకమంతా అగవాక్షమే, దాన్ని ముయ్యొద్దని అడ్డం పడ్డందుకు ఇలా తన్నాడు నా మొగుడు అంటూ నీలు నిన్న ఎవరూ లేనప్పుడు నా దగ్గరకొచ్చి ఏడుస్తూ చెప్పుకున్న మాటలు నా చెవిలో గింగురుమంటున్నాయి. గింగురుమనడం కాదు, క్షణక్షణానికి ధ్వని తరంగాల్ని పెంచుకుంటూ ఎన్నో వేల అడుగుల ఎత్తునుంచి దూకుతున్న జలపాతపు హోరును మించిపోతున్నాయి. నిన్న సాయంత్రం నా దగ్గర ఏడ్చిన నీలు ఈరోజు శవమై పక్కింటి గుమ్మం ముందుండడం చూడలేకపోతున్నాను. దొంగమొండ దొంగమొండ అని ఆ కిటికీలోంచి రోజు ఎవడికో సైగలు చేస్తోంది. ఎప్పుడు వీలు దొరికినా దాని మకం అక్కడేను. నేను రాగానే పనున్నట్టు పక్కకు తప్పుకుంటుంది. దాని వేషాలు చూడలేక కిటికీ మూసెయ్యాలని ఇటక తెప్పించాడు నా కొడుకు. అంతే, ఇదెంత రగడ చేసిందని దాన్ని ముయ్యకూడదుట. అందుకోసం చివరికి ఇంతకి తెగించింది పాపాత్మురాలు. ఈ చావు చచ్చి మమ్మల్ని వీధిలోకి ఇడిచేకన్నా వాడితో లేచిపోతే పీడ విరగడయ్యేది కదూ. మా బతుకులు బజార్కి ఎక్కిచ్చిందమ్మా అంటూ నీలు అత్తగారు వచ్చిరాని ఏడుపేడుస్తూ ముక్కు చీదుతూ చూడవచ్చిన వాళ్లందరికీ కథలు కథలుగా చెప్తోంది. పోస్టుమార్టం నుంచి వచ్చిన నీలు శవాన్ని కన్నీటితో చూశాను. నిండా 20 ఏళ్లు లేని నీలు బలవంతంగా జీవితాన్ని విముక్తిగా వించుకుని శరీరపు జైలు నుంచి పారిపోయింది. అంతే, అందుకే కాబోలు. ఇంత జరిగినా ఆ పెదాల మీద చెక్కు చెదరని చిరునవ్వు. నీలు తల్లేమో శవం మీద పడి ఏడుస్తోంది ఒకటే. కన్నకూతురు అకాలంగా కట్టెగా మారిందని ఏడుస్తోందో, శవం చురకత్తుల పాలైందని ఏడుస్తోందో, ఎన్నోసార్లు ఈ కాపురం వద్దని తిరిగొచ్చిన కూతుర్ని తెలిసి తెలిసి బలవంతంగా చావు దగ్గరికే సాగనంపామని ఏడుస్తోందో, ఆ కన్న తల్లికే తెలియాలి. నల్లగా పొడుగ్గా కండరాలు ఆవిరై చర్మం గట్టిగా ఎముకను అంటుకున్నట్టుగా ఉన్న నీలు తండ్రి ఎర్రబడిన జేగురు రంగు కళ్లతో శవాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. కేవలం తగినంత కట్నం ఇవ్వలేక మనసెదిగిన తన కూతుర్ని మనసులేని మనుషుల మధ్యన పడేసి తానే ఈ చావుకు కారకుడయ్యానన్న వ్యధతో అతని కళ్ళు చింతనిప్పులయ్యాయో, తనలాంటి సగటు మనుషుల్ని ఈ వ్యవస్థ తన సిద్ధాంతాల చట్రంలో ఇరికించుకుని వ్యధితుల్ని చేస్తున్నదన్న కసితో అతను కుతకుతలాడుతున్నాడో తెలియదు కాని కన్నీళ్లని కంట్లోనే ఆవిర్చేసుకుంటూ నిస్తేజంగా నిలబడ్డాడతను. జీవితకాలం తన చేయి పట్టి నడిపిస్తానని అర్థం కాని మంత్రాలు వల్లిస్తూ పుస్తకట్టి మామగారిచ్చిన సైకిలు, వాచి, మంచం లాంటి వస్తువుల కన్నా హీనంగా చూస్తూ భార్య చావుకు కారకుడైన ఆమె భర్త కొరకరాని కొయ్యలా అక్కడే అరుగెక్కి కూర్చున్నాడు శూన్యంలోకి చూస్తూ. బహుశా రెండో పెళ్లిలో మామగారిని ఏమేం అడగాల అని ఆలోచిస్తూ ఉండొచ్చు. నాకు మాత్రం నీలు అమాయకపు కళ్ళు, ఆ కళ్లలో నిత్యం ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం. తెలుసుకున్నప్పుడు కళ్లతోనే వింటున్నట్టుగా విశాలమైన ఆ కళ్ళని విసినకర్రల్లా ఆర్పడం అంతా కనిపిస్తోంది. నీలు చనిపోయిందన్న నిజాన్ని గ్రహించడానికి నా మనసు పూర్తిగా సిద్ధపడడం లేదు. ఎక్కడినుంచో ఏ మూల నుంచో రెక్కలు కట్టుకుని నీలు ఎగిరి రావాలని నా మనసు ఆశిస్తోంది. కాని ఎదురుగా ఆఖరి ప్రయాణానికి ఆయత్తమవుతున్న నీలు శరీరం ఆమె చచ్చిపోయిందన్న విషయాన్ని రూఢి చేస్తోంది. బతికినన్నాళ్ళు రాచిరంపాన పెట్టిన మొగుడు లేచెళ్ళి ఆమె మొహాను బొట్టు పెట్టి మెడలో దండవేస్తుంటే నా హృదయం బాధతో మండిపోయింది. ఆమె అత్తగారి నోరు ఆ క్షణం కూడా మూతపడ్డం లేదు.
చచ్చిన పిల్ల మీద వేసే నిందలు వినలేకపోతున్నాను. ఒక కత్తి తెచ్చి అందర్నీ సరసరా నరకాలన్నంత ఆవేశం నాలో పొంగుతుంటే బలవంతంగా అణుచుకున్నాను. నిందలతో బరువెక్కిన నీలు శరీరం పాడమీద బరువుగా లేచింది. కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తున్న నన్ను, రా విజయ, మనకెందుకా గొడవ అని మా అత్తగారు పిలిచారు. నిర్లిప్తంగా అక్కడి నుంచి హాల్లోకొచ్చాను. కాని నీలు నా మనసు చుట్టూ ఒక పెనుబాములా చుట్టుకునే ఉంది. అత్తయ్య, నీలుని వాళ్ళు అనవసరంగా తిడుతున్నారు. అత్తయ్య, నీలు అలాంటిది కాదు అన్నాను నేను బాధగా. మా అత్తగారు నా వైపు అదోలా చూసి, వాళ్ళత్తగారికన్నా వాళ్ళ ఆయనకన్నా మనకేం తెలుసునని, ఏం లేకుండానే ఆ పిల్ల ఉత్తి పుణ్యానికే ఉరిపోసుకుంటుందా అంది. నాకేం చెప్పాలో పాలు పోలేదు. అవును, కేవలం ఒక కిటికీని మూసేస్తున్నారని నీలు ఆత్మహత్య చేసుకుందంటే ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోవడమే తమ తెలివికి ప్రతీక అనుకునే కుటిలాత్ములెప్పుడూ జరిగిందని నమ్మరు. నమ్మకపోగా తమ తెలివితేటలతో కథలల్లి దానికి తోకలు తగిలిస్తారు. ఆ తోకలతో అబద్ధాలు అలవోకగా లేచి ఆకాశంలో నాట్యమాడితే వారికెంతో ఇష్టం, సంతోషం. మౌనంగా వచ్చి గదిలో పడుకున్నాను. పైన సీలింగును పట్టుకుని ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. నా ఆలోచనల్లోని నీలులా నిన్నటిదాకా సజీవంగా తిరుగుతూ, అంతకంటే సజీవమైన ఆలోచనలతో బతికిన నీలు ఇప్పుడు లేదు. నీలు నిజంగా చాలా చిన్నపిల్ల, పట్టుమని 20 ఏళ్లుండవు. వాళ్ళ నాన్న రైల్వేలో కళాసీగా పనిచేసేవాడు. నీలు ఎక్కువ రోజులు పల్లెలోనే పెరిగింది. నాగరిక అంటువ్యాధులింకా సోకని ప్రకృతి ఒడిలో ఆమె హృదయం వికసించింది. కూతురు తెలివితేటలకు తల్లిదండ్రులు ఆనందించి నీలుని బళ్ళో వేశారు. నీలు అందరికన్నా బాగా చదివింది. 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. కాని ఆమెని అంతకు మించి చదివించడానికి ఆమె తండ్రి ఎంతమాత్రం ఇష్టపడలేదు. కారణం, అంతకంటే చదువుకున్న అల్లుణ్ణి కొనే స్తోమత అతనికి లేకపోవడం, వెనక పిల్లల అవసరాలు చూడాల్సి రావడం. నీలు ఎంత ఏడ్చినా, అన్నమ్మానేసి అలిగినా ఏం ప్రయోజనం లేకపోయింది. నీలుకి ఆ మరుసటి సంవత్సరమే పట్నంలో ఉండే చంద్రంతో పెళ్లి జరిగిపోయింది. చంద్రం 10th 3 సార్లు తప్పాడు. ఒక ఫ్యాక్టరీలో చిన్నపాటి పనిచేస్తున్నాడు. అయినా అతనికి ఉంగరం, గడియారం, సైకిలు, కొంత నగదు ఇవ్వాల్సొచ్చింది కట్నం రూపేణా. జీవితంలో సర్దుకుపోవడమేమిటో తెలిసింది నీలుకి. చంద్రం తాగుతాడు, పేకాడుతాడు, సినిమా జ్ఞానం తప్ప మరేమీ తెలియదు అతనికి. భార్య కూడా అతనికొక వస్తువు. తాను వాడి పక్కకి పెడితే అతను తిరిగొచ్చే వరకు ప్రాణం లేని అన్ని వస్తువుల్లాగే ఆమె కూడా పడుండాలి. ఫ్యాక్టరీలో రకరకాల యజమానుల కింద ఊడిగంచేసొచ్చిన అతను ఇంటికొచ్చేసరికి యజమానైపోతాడు. తన ప్రతాపమంతా భార్య మీద చూపిస్తాడు. రాత్రిపూట తాగొచ్చి అతను అకారణంగా ఆమెని కొట్టడం, ఆమె ఏడవడం, అత్తగారి సాధింపులు అన్నీ మాకు కర్ణాకర్ణిగా వినిపిస్తూనే ఉంటాయి. తన వివాహ బంధంలో బానిసత్వమే కాని సాహచర్యం ఎంతమాత్రమూ లేదని తెలిసిపోయాక నీలు విపరీతమైన అసంతృప్తికి గురయ్యింది. అది తట్టుకోలేక 2 సార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది. కాని చాలా కుటుంబాల్లోలానే ఆమెను వెనక్కి సాగనంపారు తల్లిదండ్రులు. పెళ్లన్నాక సర్దుకుపోవాలి, పంతాలకు పోతే సంసారాలు కూలిపోతాయి, ఆడది అణిగిమణిగి ఉండాలన్న పాత సత్యాలని మళ్ళా మళ్ళా విని ఆమె హృదయం మొద్దుబారిపోయింది. ఇక ఆ ఇంటి నుంచి బయటపడే దారి లేదని తెలిసాక ఆమెని ఒకలాంటి నిర్లిప్తత ఆవరించింది. అప్పుడే నీలు నాకు పరిచయమైంది. మేము నీలు ఉంటున్న మట్టి మిద్దె పక్కనే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్లోకొచ్చాం. నాది కూడా కొత్త సంసారం. ఆయన పొద్దుట వెళ్తే రాత్రిగ్గాని రారు. మా అత్తగారికి మా వారొక్కరే కొడుకు. మావగారు నా పెళ్లికి ముందే పోయారు. ఆయన బయటికి వెళ్ళాక నాకు పొద్దే పోదు. మా అత్తగారు రామాయణ భారతాల్ని తిరగేస్తూ ఉంటుంది. తర్వాత ఉండనే ఉంది టీవీ. మా ముగ్గురికి వంట చేశాక ఎంత ఇల్లు సర్దినా నాకు టైం మిగిలిపోతూనే ఉంటుంది. అలా తోచక మిగిలిపోయిన కాలంలోనే నీలుతో నాకు పరిచయమైంది. మా అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉంది. అక్కడ నా బెడ్రూమ్ కిటికీలోంచి కిందకి చూస్తే నీలు ఉంటున్న మిద్దె మరీ నేల కణిగినట్టు కనిపిస్తుంది.
అక్కడ పెరట్లో అరుగు మీద కూర్చుని చిరిగిన చీర కొడుతూనో, బియ్యం ఏరుతూనో, బోరింగ్ దగ్గర బట్టలు ఉతుకుతూనో నీళ్లు నాకు తరచూ కనిపించేది. అలానే మా చూపులు కలుసుకున్నాయి. నిజానికి అదేమనుబంధమో నాకు తెలియదు, కాని మేం ఒకరి పట్ల మరొకరం ఆకర్షితులమయ్యాం. నీలు ఓసారి మధ్యాహ్నం మెల్లిగా పైకొచ్చి బెల్ కొట్టింది. నేను తలుపు తెరిచాను. ఆయాసపడుతూ నవ్వింది. ఆ పిల్ల కళ్ళు నిజంగా వెలుగు నింపుకున్న గవాక్షాలే. ఆ కళ్ళలో ఏదో తెలుసుకోవాలన్న నిరంతర కోరిక, జిజ్ఞాస పోటీ పడుతున్నట్టనిపించింది నాకు. నేను పలకరింపుగా నవ్వి, "రా లోపలికి" అన్నాను. నీలు జంకుతున్నట్టుగా లోనికొచ్చి నిలబడింది. "కూర్చో" అన్నాను. నీలు అలాగే నిలబడి ఇల్లంతా పరికిస్తున్నట్టుగా కళ్ళని అన్నివైపులా తిప్పింది. నేను ఆమెని బలవంతాన నా పక్కన కూర్చోపెట్టుకున్నాను. "మీతో మాట్లాడాలనిపించింది" అంది మెల్లిగా. "మాట్లాడు మరి" అన్నాను నేను. బదులుగా సిగ్గుపడినట్టుగా కళ్ళు మూసుకుని నవ్వింది. అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి. "ఇవన్నీ ఎవరు చదువుతారు?" అంది ఎదురుగా ఉన్న ర్యాక్లో పుస్తకాల్ని ఆర్తిగా గమనిస్తూ. "నేనే" నీలు నాకేసి విస్మయంగా చూసి, "మీరేం చదువుకున్నారక్కా?" అని అడిగింది. "పిహెచ్డి చేశాను" నా జవాబు విని ఆమె మొహం మ్లానమైంది. "నాకు బాగా చదువుకోవాలనుండేదక్కా, ఇంట్లో ఒప్పుకోలేదు." "ఇంటరే పూర్తి చేయలేదు, ఇక ఉట్టికెగర్లేనమ్మ స్వర్గం గురించి మాట్లాడినట్టు" అంటూ నవ్వేసింది. తిరిగి వర్షంలో ఎండ కాసినట్టు. "నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానక్క. నాకు బాగా చదువుకోవాలని ఆశ, కానీ 10th అయిన ఏడాదికే ఈ సంబంధం వచ్చింది. వద్దని ఎంత ఏడ్చినా మా నాన్న నాకు ఈ పెళ్లి చేసేశాడు" విచారంగా అంది నీలు. ఆ అమ్మాయి ఆశయమిటో అర్థమైంది, బాధేమిటో తెలిసింది. అలా అలా నీలుతో నాకు పరిచయం పెరిగింది. ఎప్పుడూ వాళ్ళ అత్తగారు నిద్రపోతుండగానో లేక ఎటైనా వెళ్లినప్పుడో రివ్వున తూనీగలా ఎగిరి నా దగ్గరకొచ్చేసేది. తనకర్థమయ్యే శైలిలో ఉన్న పుస్తకాలు అడిగి పట్టుకెళ్లేది. నీలు అలా తరచూ రావడం, నాతో మాట్లాడడం మా అత్తగారికి నచ్చలేదులా ఉంది. "నీకేమిటమ్మా అమ్మాయితో స్నేహం?" అన్నారావిడ. నేను ఆమెకేసి అదోలా చూశాను. ఆవిడ రామాయణ మహాభారతాలు భగవద్గీత రోజూ చదువుతారు. ఈ మధ్య షిరిడీ సాయి చరిత్ర కూడా పారాయణం చేస్తున్నారు. మరి ఈ ఉద్గ్రంథాలన్నీ ఏమని ఉద్బోధిస్తున్నాయో? నీలు చేసిన అపరాధమేమిటో? ఒకరికి మరొకరు స్నేహం చేయడానికి కలవాల్సినవి అభిప్రాయాలా, అంతస్తులా? కొన్ని విషయాల్లో కొందరిని ప్రశ్నించడానికి వీల్లేని పెద్దరికాలు అడ్డొస్తూ ఉంటాయి. అంచేతనే నేనేమీ ప్రశ్నించలేకపోయాను. నా చూపులో ఆవిడికి ఏ అర్థాలు గోచరించాయో గాని చూపులు తిప్పుకుని తన గదిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నీలు అప్పుడప్పుడు వస్తూ ఉండేది. మా అత్తగారు నిరసన చూపులతో వ్యక్తపరిచినా నేను పట్టించుకునేదాన్ని కాదు. నీలుతో అలా నా పరిచయం బలపడసాగింది. ఆ విధంగానే ఆమె వ్యక్తిగత విషయాలు నాకు కొన్ని తెలిసాయి. ఒకరోజు ఏడుస్తూ వచ్చి, "సారీ అక్క, నీ పుస్తకాలు చూసి మా అత్తగారు చించి పొయ్యిలో పడేసింది. నాలాంటి దానికి ఇవ్వడం నువ్వు చేసిన తప్పు" అంది. నాకేం అర్థం కాలేదు. "ఎందుకని?" అని అడిగాను. "పుస్తకాలు చదివితే చెడిపోతారట" ఆ అమ్మాయి జవాబు విని మతి చెడినట్టయింది నాకు. ఈ అభిప్రాయాన్ని ఎవరు మనలో నాటారో గాని చదువుకుని నాగరికులమనుకునే చాలామందిలో ఇదే భావనుంది. చదువంటే వెలుగు. వెలుగు మంచి చెడులని స్పష్టం చేస్తుంది. దాని నుంచి ప్రశ్న ఉదయిస్తుంది. అలా ప్రశ్నించడమే చెడిపోవడం. దాని నుంచి ప్రశ్న ఉదయిస్తుంది. అలా ప్రశ్నించడమే చెడిపోవడం. అందుకనే స్త్రీలని, దిగువ తరగతి మనుషులని మన సమాజం చాలా కాలం అక్షరాస్యతకు దూరం చేసింది. ఇక నీలు అత్తగారి లాంటి నిరక్షరాస్యురాలలా మాట్లాడితే అనడానికి ఏముందని నీలు కన్నీళ్లు తుడుచుకుని, "క్షమించక్క, ఆ పుస్తకాలు నేను నీకు తిరిగి ఇవ్వలేను" అంది. "పర్వాలేదు, అందుకు బాధపడుకు, నేను మళ్లీ కొనుక్కుంటానుగా" అని నచ్చచెప్పి పంపించేశాను. నీలు ఆ తర్వాత రావడం బాగా తగ్గించేసింది. వచ్చినా పుస్తకాలు తీసుకెళ్లడం మానేసింది. రోజురోజుకు ఆ అమ్మాయిలో నైరాశ్యం వరద మట్టంలా పెరిగిపోవడం గమనిస్తూ ఉండేదాన్ని. కళ్లలో కాంతి తగ్గిపోయింది.
ఏదైనా చెబితే ఎన్నో సందేహాలు వెలిబుచ్చే నీలు అసలు ప్రశ్నించడమే మానుకుంది. ఇప్పుడెలా కాలక్షేపం అవుతుంది నీలు? అన్నాను జాలిగా ఓసారి. ఏముందక్క, నా కిటికీ ఉండనే ఉందిగా అంది నిర్లిప్తత కూడిన చిరునవ్వుతో. కిటికీయా? అన్నాను తెల్లబోతూ. అవునక్కా, నువ్వొచ్చాక నాకు మాట్లాడేందుకు కాస్త నోరు విప్పే అవకాశం వచ్చింది. కానీ అది వరకంతా కిటికీయేగా నా లోకం. పనవగానే మంచం మీద కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటాను. ఆ కిటికీలోంచే సూర్యచంద్రులు నక్షత్రాలు నన్ను పలకరిస్తాయి. చల్లని పిల్లతెమ్మెరలు చిలిపిగా నన్ను గిలిగింతలు పెడతాయి. పగలు రాత్రి తేడాలు, చలి వేడి భేదాలు నాకు ఆ కిటికీయే తెలియచేస్తూ ఉంటుంది. వర్షం వస్తే నాకెంత సరదాగా ఉంటుందో తెలుసా? మా ఎదురు రావి చెట్టుందే, దాని ఆకుల మీద నుంచి ముత్యాల్లాగా నీటి బిందువులు జారుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుందక్కా. నాకు చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరంతా గుర్తొస్తుంది అంది ఎంతో పరవశంగా. వర్షం వస్తే నాకెంత సరదాగా ఉంటుందో తెలుసా? మా ఎదురు రావి చెట్టుందే, దాని ఆకుల మీద నుంచి ముత్యాల్లాగా నీటి బిందువులు జారుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుందక్కా. నాకు చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు గుర్తొస్తుంది అంది పరవశంగా. ఆ అమ్మాయి హృదయంలో భావుకత ఉంది. వ్యక్తపరచడానికి తగినంత భాష లేకపోవచ్చు. కిటికీ గురించి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నా మనసు మీద తీవ్రంగా పనిచేశాయి. ఆ రాత్రి చాలా ఆలోచించాను. ఎందుకో తెలియకుండానే నా మనసు నన్ను నీలుతో పోల్చుకోవడం మొదలెట్టింది. నీలు తన పరిస్థితుల రీత్యా 10th వరకే చదివింది. నేను PhD చేశాను. BAలో గోల్డ్ మెడలిస్టుని. ఏ కాలేజీలో చదివినా ఎంతమందిలోనైనా నేనే ఫస్ట్. ఎందరెందరివో ప్రశంసలు పొందినదాన్ని, ఎందరెందరివో ఆరాధనతో కూడిన చూపుల్ని అందుకున్నదాన్ని, మధ్య మధ్యలో అర్ధాంతరంగా చదువులాపేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్న అమ్మాయిల్ని చూసి జాలిపడే నేను మాత్రం చివరికి ఏం చేశాను? నీలులాగానే నా తండ్రి తీసుకొచ్చిన వరుడి చేత తలదించుకుని తాళి కట్టించుకున్నాను. డాక్టరేట్ పట్టాని బీరువా లాకర్లో నిక్షిప్తం చేశాను. నీలు భర్త ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తుంటే నా భర్త అలాంటి ఫ్యాక్టరీలో MD హోదాలో ఉన్నారు. నీలు వచ్చినట్టే నేను అత్తగారింటికి కాపురానికొచ్చాను. నీలు చిన్న మట్టి మిద్దెలో బందీ అయితే నేను 3-bedroom ఫ్లాట్లో బందీని. నీలు భర్త చంద్రం నాటుసారా తాకితే నా భర్త పార్టీల పేరుతో కాన్ఫరెన్సుల సాకుతో సీమమందు తాగి రావడం నేను సహిస్తున్నాను. నీలు భర్త అత్తగారు మొరటుగా ఆమెను తిట్టి ఇంట్లో బందీని చేస్తే నా వాళ్ళు సున్నితంగానే బయటికి వెళ్లే అవసరం లేదంటూ నన్ను ఇంటికే పరిమితం చేసేశారు. నేను మాత్రం నీలు కన్నా ఏవంత ఎక్కువ స్వేచ్ఛగా బతకగలుగుతున్నాను అనిపించింది నాకు. ఒక్కసారి భయంగా తల వెదిలించుకున్నాను. చచ్చా, నేనేమిటిలా ఆలోచిస్తున్నాను? నాకు నీలుకి పోలికేమిటి అని మొండిగా మనసు నోరు నొక్కేయాలని ప్రయత్నించినా వీలు దొరికినప్పుడల్లా నా మనసు హెచ్చరిస్తూనే ఉంది. ఆ మర్నాడే నీలు వాళ్ళింట్లో కిటికీ మూసేయడం గురించి చెప్పి ఏడ్చింది. ఏడ్చిన 24 గంటల్లోనే నీలు అనంత స్వేచ్ఛావాయువుల్లో కలిసిపోయింది. నీలు మరణం నా హృదయంపై పెద్ద గాయం కలిగించింది. ఎంత తేలిగ్గా తీసిపారేయాలనుకున్నా నీలు అనుక్షణం నన్ను వెంటాడి ప్రశ్నిస్తున్నట్టే అనిపించేది. ఇప్పుడు నీలు గాలిలో గాలిలా, నీటిలో నీరులా, వెలుగులో వెలుగులా, భూమికి ఆకాశానికి తేడా లేకుండా అలా చక్కర్లు కొడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుందా? ఒక్కసారే దొరికిన స్వేచ్ఛతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుందా? నా బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటే గాలి తెర ఒకటి రివ్వున వచ్చి మొహాన్ని తాకింది. ఉలిక్కిపడి చెదిరిన ముంగురులు సరిచేసుకుంటుంటే, అక్కా, డాక్టరేట్ పొందావు, అయినా పెళ్లి పేరుతో నీ జ్ఞానాన్ని నీలోనే ఇముడ్చుకుని సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నావా? ఇంత తెలివి, ఇంత చదువు ఉన్నా ఏమీ లేనట్టు, ఏమీ రానట్టు నటించి బతకడం దుర్భరం కదక్కా. మగవాడు పెళ్లి పేరుతో తన వ్యక్తిత్వాన్ని కోల్పోనప్పుడు ఆడది మాత్రమే తన వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపేసుకోవాలి? ఏది చేసినా పెళ్లి కోసమే అన్నట్టుగా ఎందుకు అన్నింటికీ తిలోదకాలివ్వాలి? ఆలోచించక్క, నువ్వు ఉదాసీనత వహిస్తే, నువ్వు నోరుండి కూడా మెదపకపోతే నీకు కొన్నాళ్లకు
ఈ కిటికీ కూడా మిగలదక్క. కిటికీ అంటే స్వేచ్ఛ, కిటికీ అంటే మనసుకి వెలుగు. ఆ వెలుగే పోతే బతుకే వ్యర్థం. ఆలోచించక్క అని హెచ్చరించినట్టయింది. ఒకలాంటి భయంతో ఉలిక్కిపడ్డాను. ఆ రాత్రి నిద్రే కరువయింది నాకు. ఆ మర్నాడే ఆయనకి చెప్పాను నేనంతకుముందు నాకొచ్చిన లెక్చరర్ పోస్టింగ్లో జాయిన్ అవుతానని. ఆయన నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఉద్యోగం దేనికి, మనకేం లోటని, ఆడదాని సంపాదన అవసరం లేదు అని అనకండి. నేను మనిషిని, నాకు కొంత వ్యాపకం కావాలి. ఆ వ్యాపకం నాకు సంతృప్తిని, స్వేచ్ఛని ఇవ్వాలి. వంట చేయడం, పిల్లల్ని కని పెంచడం బాధ్యతలు. వాటిని నేనేం కాదనను, కాని ఒక యంత్రంలా వాటికోసమే నన్నట్టుగా మాత్రం బతకలేనండి. నేను పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచే అవకాశం నాకివ్వరు. పెళ్ళి అన్నది మనిద్దరినీ ఒకరికొకరిని బంధితుల్ని చేయాలి, కాని ఆడపిల్లని మాత్రమే బంధీని చేయకూడదు. నన్ను అర్థం చేసుకుంటారనుకుంటాను అన్నాను. ఆయన మాట్లాడలేనట్టుగా చూశారు. మాట్లాడినా నేను నా మనసు కిటికీని మూసేందుకు సిద్ధంగా లేను. అది నా నిర్ణయం. బహుశా నా కళ్ళల్లో కనిపిస్తున్న నిశ్చయం, నా మాటల్లోని స్థిరత్వం ఆయన్ని మాట్లాడనివ్వలేదేమో. నీలో ఇప్పుడే నేను కిటికీ తెరిచాను అనుకున్నాను మనసులో, ఆమెకి కృతజ్ఞతలు చెప్తూ. వసంతవల్లరిలో పాఠకలోకానికి సుపరిచితురాలైన కథారచయిత్రి, అద్భుతమైన చిత్రకారిణి శ్రీమతి మన్నెం శారదగారు రచించిన కథ కిటికీ విన్నారు. వసంతవల్లరిలో ఇవాళ్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి, where viewers also see. వసంతవల్లరి, 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 వసంతకాలమరుదెంచెనహో, వసంతకాలమరుదెంచెనహో, వసంతలక్ష్మియే కథలనాలపించగా, వసంతలక్ష్మియే కథలనాలపించగా, వసంతకాలమరుదెంచెనహో, వసంతకాలమరుదెంచెనహో, వసంతవల్లరి, వసంతవల్లరి, వసంతవల్లరీ.